హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా వ్లాగ్స్. గైస్, మీ అందరి సపోర్ట్ తోటి మేము 600 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసాం. సో ఇది మీకోసము తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్. మన కరీంనగర్ నుండి వెళ్ళి నియర్బై ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో కొత్తపల్లి ఉన్నది కదా, అక్కడ ఉన్నది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి గూగుల్లో కూడా లేవు సరిగ్గా. సో నేను ఇది చూసి ఏ కాలంలో అనుకున్నా నియర్బై 70 to 80 ఇయర్స్ బ్యాక్. ఇది టెంపుల్ కాదు, టెంపుల్ ఇంకో సైడ్ ఉన్నది. ఇక్కడ టెంపుల్ వచ్చేసి సత్యనారాయణ స్వామిది, దానికి కూడా చాలా స్పెషాలిటీస్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేట్ నుండి ఎంట్రీ కాగానే మనకు 3 థింగ్స్ అనేటివి కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది చూసారా, ఇది ఒక మెమోరియల్. ఈ ల్యాండ్ మొత్తం డొనేట్ చేసిన ఆ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అతని జ్ఞాపకాల కోసం ఈ మెమోరియల్ని కన్స్ట్రక్ట్ చేశారు. లోపల ఆయనకు సంబంధించిన ఒక స్టాచ్యూ కూడా ఉంది. ఓకే, ఇది వచ్చేసి వాటర్ పోల్. ఇది 80 ఇయర్స్ బ్యాక్, నియర్బై 80 సంవత్సరాల కింద ఓన్లీ ఈ డంగు సున్నం ఉంటుంది చూసిల్లా, సున్నము అండ్ బంకమట్టి దాంతో కన్స్ట్రక్ట్ చేశారు ఇది మొత్తం ఈ టెంపుల్ను ఇది. అండ్ ఇగో ఇది వచ్చేసి మనకు దీన్ని మేజర్గా ఈ సీతారాముల కళ్యాణానికి వాడేవాళ్ళని అన్నారు. సో ఇది ఒక 80 సంవత్సరాల కింద, ఎలాంటి కాంక్రీట్ కానీ ఏది కానీ లేదు. కొంచెమే సాహసం చేసుడు అవుతుంది, ఎందుకంటే మనకు హిస్టారికల్ ప్లేసెస్ పర్ఫెక్ట్గా పట్టించుకుంటే చాలా బాగుండేది. దీన్ని రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, కానీ ఏంటిది అని చెప్పి ఇగో మనం కూడా వర్క్ మీదకి వచ్చిన తర్వాతనే తెలిసింది ప్రతిదాన్ని ఎలా ఇన్ఫర్మేషన్ తవ్వి లాగాలి అని చెప్పి. సో 80 ఇయర్స్ బ్యాక్ ఈ ఆర్చ్ ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు. ఎట్లున్నదో చూడండి ఆ డిజైన్, ఆ మొత్తం ఇంత పర్ఫెక్షన్ తోటి. ఇది కలర్ కాదు, స్టోనే ఆ టైప్ ఉంటుంది. ఇది మనకు ఇది రాజస్థాన్లో పింక్ ప్యాలెస్ అని అంటారు కదా, సో ఆ టైప్ వాటిలో. ఎందుకంటే మనకు పెయింట్ వేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది కాదు. ఇక్కడ దీన్ని మంటపం టైప్ తయారు చేసి పెట్టారు. చూడడానికి ఆ ఎలివేషన్ కథ ఈ కాలంలో ఇట్లా తీయాలి అని అంటే అది కాస్ట్ అనేది విపరీతంగా ఉంటుంది. కానీ 80 సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ అది. ఇక్కడ వచ్చేసి మనకు సీతారాముల లక్ష్మణులది విగ్రహాలు కనిపిస్తున్నాయి, బట్ లోపల మాత్రం ఇది ఒక మెమోరియల్. ఓకే, ఈ పర్సన్దే స్టాచ్యూ అనేది ఉన్నది. సంథింగ్ ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎవరు లేరు. సరౌండింగ్ ఉన్న పిల్లల్ని కూడా అడిగినాం, మాకు తెలియదని అని చెప్పని అన్నారు. సో ఈ పర్సన్ మెమోరీస్ని బేస్ చేసుకుని ఈ మెమోరియల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారట. దీన్ని బేస్ చేసుకునే మనకు ఒక టెంపుల్ కూడా ఉన్నది. టెంపుల్లో ప్రత్యేకత ఏంట్రా అంటే దీనికి 2 ఎంట్రన్స్లు, 2 ఎంట్రన్స్లలో డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ ఫేసింగ్. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో గర్భంలో ఇది కమలం, కమలం లోపల బ్రహ్మదేవుడు. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసి రక్షకునిగా మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి నార్త్ ఇండియాలో మనకు కనిపిస్తుంది చూసారా, ఆ డోమ్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు ఒడిశా ఆ సైడ్ కనిపిస్తుంది కదా, మనకి ఈ పక్కన వచ్చేసి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు కనిపించారు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు 5 టెంపుల్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మూల విరాట్ వచ్చేసి శ్రీ రామ సమేత సత్యనారాయణ స్వామి. ఓకే, దేవుడు వచ్చేసి సెంటర్ పార్ట్లో ఉంటాడు, ఆయన్నే ఇక్కడ అధిపతి. దాని తర్వాత మనకు ఇది శివుంది, శివునిది టెంపుల్ ఉన్నది. ఆ తర్వాత మనకు గణపతి దేవుడు, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, అంతేకాకుండా గాయత్రి మాత, సంతోషి మాత, లక్ష్మీదేవి, ఇలా ఆల్మోస్ట్ ఒక 10 అబోవ్ గాడ్స్ అనేవాళ్ళు, ప్రతి దాంట్లో ఇద్దరిద్దరు గాడ్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇగో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న 2వ ద్వారం. ఇక్కడ మనకు మీద ఆ నటరాజస్వామి,
కిందికి వచ్చేసి దుర్గామాత, ఇలా మనకు డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపు 80 సంవత్సరాల కింద. ఆ డోమ్ కన్స్ట్రక్షన్ చూడుర్రి, మనకు పూరి జగన్నాథ్ది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇవే కాదు, ఇక్కడ ఇంకొక మండపం అనేది ఉన్నది. ఇది ఆ సూర్య భగవానునికి సంబంధించింది. ఈ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవి మొత్తం కూడా మనకు ఇది స్టోన్ తోటి క్రియేట్ చేసిన ఫిల్లర్సే. అంత స్టోనే వాడిల్లు దాదాపు, ఎక్కడ ఇప్పటికీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నది. దీని మీద ఒక ఇది విగ్రహం అనేది ఉన్నది, సూర్యనారాయణ స్వామిది. ఒక చక్రము, చక్రంతో చక్రం మీద రథము, ముంగట 7 ఇది అశ్వాలు అనేటివి ఉంటాయి. సో వీఆర్ వెరీ లక్కీ. చూడండి ఎట్లున్నదో ఆ టెంపుల్. కాకపోతే ఇలాంటివి మనం ఇంకా కాపాడుకోవాలి. ఒక 80 సంవత్సరాల కింద ఇంత బందోబస్తుగా మొత్తం స్టోన్స్ తోటే కన్స్ట్రక్ట్ చేశారు. వీఆర్ సో లక్కీ గైస్. ఇలాంటివి ఇంకా ఎక్కడ ఉన్నా సరే మీ సరౌండింగ్లో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మాకు కామెంట్లో చెప్పండి, మ్యాక్సిమం మేము కవర్ చేస్తాం. మీ సపోర్ట్ ఇట్లానే కంటిన్యూ అయ్యి మనం షార్ట్ పీరియడ్లోనే 1000 కంప్లీట్ చేయాలి సబ్స్క్రైబర్స్. సో మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుకుంటూ, యువర్ ఎస్వి ఇలాకా వ్లాగ్స్.